టీడీపీ కార్యాలయంపై పార్టీ వ్యక్తులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో టీడీపీ నాయకులు నిరసనతో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు గృహ నిర్బంధాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను ముందస్తు పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవిమోహన్ ఆచార్య ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్ సందర్భంగా మన మదనపల్లి పట్టణంలో చాలా చోట్ల పికెట్ వేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరు అధికారులు కూడా రోడ్ల మీదే ఉన్నారు. ఉదయం నాలుగున్నర నుంచి ఎటువంటి సంఘటన జరగకోకుండా తగు చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద కొంతమంది దుండగులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని అద్దాలని టీవీలను అక్కడ పార్టీ ట్రస్ట్ భవన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ను తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి భయాందోళనకు గురి చేసి ఈ రోజు వారిని అరెస్ట్ చేయకుండా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలుపుకొని ఉదయాన్నే బయలుదేరితే ఉదయం 5 గంటల నుండి మా ఇంటి వద్ద అయితే ఉదయం రాత్రి సుమారుగా 2 గంటల నుండి దాదాపు 15 మంది ఎస్ఐ గారు సిఏ ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ వీరందరూ కూడా నన్ను వ్యక్తిగత కారణాలకు కూడా బయటికి వెళ్ళనీయకుండా గృహ నిర్బంధం చేశారు. చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. నాకు వ్యక్తిగతంగా ఉన్న స్వేచ్ఛలను కూడా హరించి చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. ఈరోజు మీరు ఒకటే గమనించండి, మన భారతదేశ దేవాలయం అనేటువంటి పార్లమెంట్ మీద పాకిస్తాన్ తీవ్రవాదులు ఏ విధంగా అయితే దాడి చేశారో అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేశారు. వారి మీద ఏ సెక్షన్లు పెట్టి అయితే అరెస్ట్ చేశారో మన పాకిస్తాన్ తీవ్రవాదులను అదే సెక్షన్ల కింద ఈ నిన్న దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.